హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ ఆంధ్ర స్పెషల్ పచ్చిమిర్చి పచ్చడి. పచ్చిమిర్చి పచ్చడి తెలుగు వారే కాదు, రాజస్థాన్, గుజరాత్, కచ్ ప్రాంతం వారు కూడా చేస్తారు. బట్ ఇన్ సమ్ అదర్ వే, ఆ రెసిపీ సమ్ అదర్ టైం. ఈ పచ్చిమిర్చి పచ్చడి వేడిగా నెయ్యి అన్నంతో లేదా ముద్దపప్పుతో నంజుకుంటూ తింటుంటే ఆహా ఎంత బాగుంటుందో. చాలా సింపుల్, బట్ కొన్ని టిప్స్ ఆర్ ఎసెన్షియల్. ఆ వివరాలన్నీ వీడియోలో ఉన్నాయి. లెట్స్ స్టార్ట్. ముందుగా మూకుల్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకోండి. అందులో 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు వేసి మెంతులు ఎర్రగా వేగాలి. ఆవాలు చిటపట్లాడాలి. ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్ మీదే వేగాలి, అప్పుడే రుచి సువాసన. మెంతులు ఎర్రబడ్డాక 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే పచ్చడికి మంచి ఫ్లేవరు అరోమా. మినపప్పు కూడా ఎర్రగా వేగాక 1 రెబ్బ కరివేపాకు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేపుకోండి. జీలకర్ర చిటపట్లాడుతున్నప్పుడు తాలింపును తీసి సాధ్యమైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అదే మూకుల్లో 4 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి అందులో 300 గ్రాముల మీడియం కారం గల పచ్చిమిర్చి వేసి మూత పెట్టి మెత్తగా మగ్గించుకోవాలి. పచ్చిమిర్చి అచ్చంగా నూనెలో నిదానంగా మీడియం ఫ్లేమ్ మీద మగ్గితేనే పచ్చిమిర్చి పచ్చడే అయినా కారం కాస్త తగ్గుతుంది. ఇంకా పచ్చడి 3-4 రోజుల పాటు బయట నిల్వ ఉంటుంది, ఫ్రిడ్జ్లో అయితే 15 రోజుల పైనే నిల్వ ఉంటుంది. పచ్చిమిర్చి మగ్గడం అంటే ఇలా అవ్వాలి. ఇలా అయ్యాక మిక్సీ జార్లోకి తీసుకోండి. అందులోనే 3 టేబుల్ స్పూన్ల చిక్కని చింతపండు గుజ్జు వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ బెల్లం, గ్రైండ్ చేసుకున్నటువంటి తాలింపు, సాల్ట్ వేసి బరకగా గ్రైండ్ చేసుకోండి. ఈ పచ్చడికి ఖచ్చితంగా మీడియం కారం గల పచ్చిమిర్చే వాడాలి, అప్పుడే ఎక్కువ పచ్చడి వస్తుంది. పచ్చిమిర్చి కారాన్ని బట్టి చింతపండు, ఉప్పు, బెల్లాన్ని అడ్జస్ట్ చేసుకోవాలని గుర్తుంచుకోండి. బెల్లం నచ్చని వారు హ్యాపీగా స్కిప్ చేయొచ్చు. నచ్చితే ఆవాలు, వెల్లుల్లితో తాలింపు కూడా పెట్టుకోవచ్చు. ఈ స్టైల్లో చేసి చూడండి, చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, అందరికీ నచ్చుతుంది కూడా. ఇది వేడిగా నెయ్యనంతో ముద్దపప్పుతో చెప్పలేనంత రుచిగా ఉంటుంది. నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismyfood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోకండి.